ఆస్పరి ఎస్ఐని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లా ఆదోని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సోమిశెట్టి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఎన్ మల్లప్ప, జిల్లా సాధన కమిటీ నాయకులు కోదండం, దస్తగిరి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సుదర్శన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు మహిళలు కూడా దుర్భాషలు ఆడి ఆ తర్వాత ఆయనతో పాటు పాల్గొన్న యువజన సమాజ నాయకులను కూడా తీసుకెళ్ళి నక్సల్ స్టేషన్లో చిత్రహింసడానికి తీవ్రంగా తప్పుబడతా ఉన్నాను. మరి సన్నిహితంగానా లేకుండా లోపలైనా దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారే సమాధానం చెప్పాలి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ చేసింది తప్పని ఒప్పుకుంటున్న ఎస్పీ గారు ఇంతవరకు ఆయన వాస్తవానికి ఆయన చేసిన పనికి తక్షణమే అతను సస్పెండ్ చేయాలి, అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కానీ చేయకుండా వారం రోజుల పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఆసుపత్రిలో వాళ్ళందరూ కూడా చికిత్స పొందినా సరే ఏమాత్రం కూడా ప్రభుత్వం రెస్పాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇవాళ పోలీసుల యొక్క పని విధానం పూర్తిగా మారిపోయింది.